తెలంగాణ రాష్ట్ర కుల గణన కోసం అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో తీర్మానం ప్రవేశపెట్టగా చర్చల అనంతరం సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తమ డిమాండ్స్ తెలిపారు. అనంతరం సీఎం రేవంత్ సైతం తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖను పెట్టాలని డిమాండ్ చేసిన నేత కేసీఆర్ అని తెలిపారు. అసెంబ్లీలో కుల గణనపై పెట్టిన తీర్మానానికి స్వాగతిస్తున్నామన్నారు. చట్టబద్ధత లేకపోతే కులగణన సఫలం కాదన్న కేటీఆర్ బలహీన వర్గాలకు న్యాయం జరగాలని అందరికీ ఉందన్నారు. బీసీల డిక్లరేషన్లో ఉన్న అన్ని అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. చట్టబద్ధత ఉంటేనే చెల్లుబాటు అవుతుందని, అప్పుడే కులగణన సఫలమవుతుందన్నారు. శాసనసభను మరో 2 రోజులు పొడిగించి కులగణనపై బిల్లులు తేవాలన్నారు. అనంతరం కులగణనపై తీర్మానం కాకుండా చట్టం చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రభుత్వానికి సూచించారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా కులగణనకు చట్టం చేయాలని, కులగణన తర్వాత చట్టం ఎలాంటి పథకాలు అమలు చేస్తుందో చెప్పాలని తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఎంబీసీలను మొదట గుర్తించిందే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎంబీసీలకు మంత్రి పదవి ఇవ్వాలని, బీసీ సబ్ప్లాన్ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీహార్లో ఇప్పటికే కులగణన చేస్తే న్యాయపరమైన చిక్కులు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నేతల మాటలకు స్పందించిన సీఎం రేవంత్ కులగణనతో పాటు సామాజిక, ఆర్థిక, విద్యా అవకాశాల కోసం కుటుంబ సర్వే నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. శాస్త్రీయంగా ప్రణాళిక రూపొందించే క్రమంలో సర్వే ఉంటుందని తెలిపారు. సలహాలు, సూచనలు తీసుకోవడానికి తమకు ఎలాంటి భేషజాలు లేవని తెలిపారు. మా సహచరుడు ప్రవేశపెడుతుండే నేను చాలా సంతోషంగా ఉన్నాను అనుకునేటువంటి అదకుండా ఎక్కడ ఉరుకుతుంటే పగ్గాలే అని ఆలోచనతో మైండ్ సెట్ మార్చుకుంటే మంచిది. నేను మళ్ళొకసారి చెప్తాను, ఇలా ఐఎమ్ ఓపెన్, ఈ ప్రభుత్వం ఓపెన్, తప్పకుండా మేము మీ యొక్క నేను అన్నీ కూడా రాసుకున్న అధ్యక్ష ఎవరెవరేం మాట్లాడినో నేను దాని మీద చర్చకు రాజకీయంగా ఎక్కువ, ఎందుకంటే సబ్జెక్టు సంబంధిత మంత్రిని బలహీన వర్గాల బిడ్డను, బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే ఆలోచనతోటి మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని అమలు చేసేటువంటి కర్త కర్మగా ముందుకోవాలనేటువంటి దాని మీద మేము అందరం ముందుకోతున్నాం. మీకు వీలైనంత సాయం చేయండి, దీన్ని ముందుకోవడానికి ప్రయత్నం చేయండి తప్ప దీని మీద అడ్డంగులు పెట్టి అడ్డం పడేటువంటి ప్రయత్నం చేయొద్దని కోరుతూ నేను మిగతా వాళ్ళందరూ కూడా ఈరోజు దీని మీద ఎంతసేపు నేను చెప్తాను కదా 15 ఏళ్ళ పాప అడగలేకపోయి అక్కడ స్వేచ్ఛ లేక ఇక్కడ వచ్చింది, ఏది పడితే అది అడుగుతామంటే అధ్యక్ష నేను మరొకసారి సభ్యులందరినీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించమని కోరుతాను. తెలంగాణ రాష్ట్ర కుల గణన కోసం అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో తీర్మానం ప్రవేశపెట్టగా చర్చల అనంతరం సభ్యులు ఆమోదం తెలిపారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, జత కులగణన తీర్మానాన్ని కూడా తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ కులగణన తీర్మానాన్ని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో ప్రవేశపెట్టారు. కులగణనతో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని కూడా మంత్రి పేర్కొన్నాడు. కులగణనపై రాజకీయాలు చేయొద్దని కూడా ఆయన అసెంబ్లీలో తెలిపాడు. ఇటు కులగణనపై కూడా ఎవరికి అనుమానం అవసరం లేదని, అక్షపక్షాల సలహాలు సూచనలు కూడా తీసుకుంటామనేసి కూడా ప్రభుత్వం తరఫున పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆనాటి సమగ్ర సర్వే కూడా వివరాలు ఎందుకు బయటపెట్టలేదని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీని కూడా క్యాండిడేట్లను కూడా ప్రశ్నించడం జరిగింది. 10 ఏళ్ల బీసీల లెక్కలు తీస్తే బీఆర్ఎస్ బండారం బయటపెడతామనేసి కూడా బీఆర్ఎస్ నేతలపైన కూడా విసుగుపడ్డాడు. మరోవైపు ఇటు కులగణన పైన కూడా కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడుతూ కూడా కేంద్రంలో ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ పెట్టమని కూడా కేసీఆర్ అడిగారు. తెలంగాణలో అసెంబ్లీలో కులగణనపై పెట్టిన తీర్మానాన్ని కూడా స్వాగతిస్తున్నామని, చట్టబద్ధత లేకుంటే కులగణనకు సాధ్యం కాదని, బలహీన వర్గాలకు న్యాయం జరగాలని కూడా అందరికీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ కూడా దీన్ని ఏకగ్రీవంగా ఆమోదం చేస్తుందనేసి కూడా తెలిపిన నేపథ్యంలో కూడా బీసీల డిక్లరేషన్ లో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా అమలు చేయాలని, దీనికి చట్టబద్ధత ఉంటేనే చెల్లుబాటు అవుతుందనేసి కూడా అప్పుడే కులగణనకు సాధ్యమని, శాసనసభను మరో 2 రోజుల పాటు కూడా పొడిగించాలని కూడా కేటీఆర్ కూడా కోరారు. మరోవైపు ఇటు తెలంగాణ సమావేశంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ కులగణనపై మాట్లాడుతూ కూడా కులగణన బడుగు బలిగిన వర్గాలకు అండగా ఉంటామని, కులగణన తీర్మానాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం విపక్షాలు చేయొద్దని కూడా విజ్ఞప్తి చేశారు. ఇటు ప్రతిపక్షాలు కూడా సూచనలు ఇస్తే తప్పకుండా స్వీకరిస్తామని, గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నా కానీ ఎలాంటి హామీ నెరవేర్చలేదని బీసీలకు, మరోవైపు సర్వే చేపట్టలేదని కూడా విమర్శించారు. ఈ విషయంలో పూర్తి స్పష్టత ఉందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తూ కూడా డోర్ టు డోర్ కూడా సర్వే చేసి వివరాలు సేకరించి కులగణను చేపడతామని కూడా
స్పష్టం చేశారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించే మాజీ మంత్రి అయినటువంటి మాజీ మంత్రి కూడా మాట్లాడుతూ కూడా ఇటు వెనుకబడిన కులాలకు కూడా న్యాయం జరగాలనేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా సర్వే చేసి కూడా ఎన్ని రోజుల్లో చట్టం చేస్తారు తెలపాలనేసి కూడా గంగుల కమలాకర్ కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి కుల గణనకు సంబంధించి కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి ఈ తీర్మానాన్ని కూడా అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు. సుజాత రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.